నేను స్వరూప పొట్లపల్లి ప్రస్తుతం నేను న్యూఢిల్లీలోని కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి ఇంట్లో ఉన్నాను ఆయన నిన్న కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆయన అడిగి ఇక ముందు ముందు తన బాధ్యతల్ని ఎంత గొప్పగా నిర్వర్తించబోతున్నారు పార్టీ బలోపేతానికి ఏం చేయబోతున్నారు ఎన్డీఏ మళ్ళీ మూడోసారి అధికారంలోకి వచ్చింది వారి అడుగులు ఎలా ఉండబోతున్నాయి అనేది తెలుసుకుందాం అన్న నమస్తే ఎలా ఉన్నారు చాలా బాను ధన్యవాదాలు మీకు కూడా రెండు లక్షల పాతిక వేల మెజారిటీ వచ్చింది అసలు ఊహించారు అసలు అది ముందు ఊహించిందే మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి ప్రజల ఆలోచన ఈ దేశం గురించి కానీ సమాజం గురించి ఆలోచన వ్యక్తి ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఈ దేశం ఇంకా శక్తివంతంగా తయారు కావాలంటే ఈ దేశం రక్షింపబడాలంటే నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రిగా ఉండాలే ఉండి తీరాల్సిందని చెప్పి ప్రజల్లో పట ఒక ఆలోచన ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు మోడీ గారు ప్రధానమంత్రి అని చెప్పి ఆలోచించారు కాబట్టి ఇవాళ నాకు ఇంత పెద్ద భారీ మెజార్టీ ఇచ్చారు దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మోడీ గారు సహకరించిన తీరు విషయంలో కానీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం మోడీ గారు వచ్చిన నిధుల విషయంలో కానీ నేను రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు కానీ పార్లమెంట్ సభ్యులుగా కొట్లాడిన తీరు కార్యకర్త అందరూ కలిసి కొట్లాడిన తీరు అనేక కేసులు భరించి అన్నిటిని తెగించి కొట్లాడిన తీరు వల్ల ఇలా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను కూడా ఇంత పెద్ద భారీ మెజార్టీ చేశారు ముఖ్యంగా కష్టపడి కార్యకర్తలు పనిచేసిన వాటి ఇవాళ ఇంత మెజార్టీ సాధ్యమైంది గెలుపు మీరు ఊహించిందే కావచ్చు కానీ కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు ఇది ఊహించిందేనా కేంద్ర కేబినెట్ లో ఖచ్చితంగా నేను ఉంటాను అనుకున్నారా ఇప్పుడు అనుకోలేదు అంటే మేము ఈ పదవుల కోసమో లేకుంటే మంత్రి పదవుల కోసమో రాష్ట్ర అధ్యక్షుల కోసం వీటి కోసము పనిచేసే కార్యకర్తలే కాదు మేము మోడీ గారి ప్రధానమంత్రి ఇవ్వాలి పార్టీని ఇంకా శ్రద్ధం చేయాలి మళ్ళీ తిరిగి మోడీ రాజ్యాన్ని రావాలని చెప్పి ఒక ఆలోచనతోనే మేము కష్టపడి పనిచేస్తాం ఇప్పుడు అది ప్రతి మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధాంతం కోసం పనిచేస్తారు పార్టీ కోసం పనిచేస్తారు పోలింగ్ బూత్సార్లో పనిచేసే కార్యకర్త నేను ఎంపీ కావాలి ఎంపీ కోసమే పనిచేస్తాను ఎవరు అంటారు జెండా పట్టుకుంటారు భారత్ మాతాకి జయ అంటారు జయ శ్రీరామ్ అంటారు వందే మాత్రమని ఇలా గర్జిస్తూ గాంధీస్తూ పార్టీ కోసం పార్టీ సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్తలు అందరు కూడా కాబట్టి ప్రజలు గెలి రెండోసారి గెలిపించారు మోడీ గారు ఆశీర్వాదంతో మా జేపీ నడ్డా గారి ఆశీర్వాదంతో ఈరోజు అమిత్ షా ఆశీర్వాదంతో ఈరోజు కేంద్ర మంత్రి అయినటువంటి అవకాశం దగ్గరికి చాలా సంతోషం ముఖ్యంగా ఈ అద్భుత అవకాశం నరేంద్ర మోడీ గారికి మా జేపీ నడ్డా గారికి అమిత్ షా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు బండి సంజయ్ అంటే ఒక ఫైటర్ ఫైర్ బ్రాండ్ ఆయన ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని ఎంపీగా మొదటిసారి గెలిచారు రెండోసారి గెలిచారు అంటే ప్రతిసారి అసెంబ్లీలో ఓటమి పాలవుతున్నారు మొన్న కూడా ఒక్క అసెంబ్లీ సీటు కూడా లేకుండా ఇంత పెద్ద మెజారిటీ ఎలా సాధ్యమైంది ఇది ముందు నుంచే ఊహించిందంటారా పార్లమెంటు ఎన్నికలు వేరు అసెంబ్లీ ఎన్నికలు వేరు పార్లమెంటు ఎన్నికలతో మీరు తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల సమాధానం అంటారు పెద్ద పెద్ద ఒకటి మోడీ ఎన్నికలు అంటారు కాబట్టి దేశానికి సంబంధించిన దేశ ప్రధానమంత్రి అభ్యర్థి ఎన్నికలు కాబట్టి వాళ్ళు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఆలోచనతో కాబట్టి ఇవాళ గెలిచాడు నన్ను ప్రజలు గెలిపించారు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక వర్గం వారా అంతా నన్ను నన్ను ఒకటే ప్రయత్నం చేస్తున్నారు మొన్న కూడా దాదాపు పదిహేను వందల మూడు వేల ఓట్లు అంటే పదిహేను వందల ఓట్ల గెలుచుడు నేను కాబట్టి పార్లమెంట్ ఎన్నికలు వేరు అసెంబ్లీ ఎన్నికలు వేరు పోయినసారి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా పోటీ చేసేటప్పుడు ఒక్క ఎమ్మెల్యే లేరు ఓటింగ్ శాతం కూడా చాలా తక్కువ ఉంది ఈసారి ఓట్ల శాతం పెరిగింది అసెంబ్లీ ఎన్ని అసెంబ్లీలో ఎమ్మెల్యే లేకుండా ఓట్ల శాతం పెరిగింది ప్లస్ పార్లమెంట్ ఎన్నికలు దేశానికి సంబంధించిన ఎన్నికల బట్టి నరేంద్ర మోడీ గారిని ఆలోచిస్తూ నరేంద్ర మోడీ గారిని దృష్టి పెడుతూ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ కోసం ఓట్లేసింది అందుకే మేము ఇంత మెజార్తో గెలిచేటువంటి అవకాశం ఉంది గెలిపించిన ప్రజలు మళ్ళీ రెండోసారి మీకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తానన్నా కానీ మీరు సుముఖంగా లేరు అని అలాంటిది ఏదైనా ఉందా వద్దన్నారు అని ఏదైనా ఒక టాక్ ఉంది నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తను పార్టీ ఆదేశిస్తే ఆ ఆదేశాన్ని సీరియస్గా వహించే వ్యక్తి నేను పార్టీ లైన్లో పనిచేసే వ్యక్తిని పార్టీ కోసం పనిచేసే వ్యక్తులం కాబట్టి అటువంటి చర్చ ఏం జరగలేదు అటువంటి ఆలోచన పార్టీలో లేదు అసలు ఆ విషయమే ప్రస్తావన రాలేదు బీజేపీలో మహిళలకి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది మాది నారీ శక్తి థీమ్తో వెళ్తున్న ప్రభుత్వం అని పదే పదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్తున్నారు దానికి తగినట్టుగానే హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీకి మాధవీలత లాంటి ఒక ఫైర్ బ్రాండ్ని ఎలెక్ట్ చేశారు ఆమె కూడా కాస్త పోరాడింది కాకపోతే రాష్ట్ర నాయకత్వం నుంచి పెద్దగా ఆమెకి సహాయ సహకారాలు అందలేదు రాజాసింగ్ కామెంట్స్ కావచ్చు తర్వాత హిజాబు వివాదం కావచ్చు దీని మీద మీరిచ్చే జవాబు ఏంటి ఇప్పుడు సామాన్యంగా ఎన్నికల్లో గెలిస్తే పార్టీ క్యాడర్ సహకరించింది అంటారు ఎన్నికల్లో గెలినప్పుడు పార్టీ అంటారు కాబట్టి మాధవ్ గారికి మరి ఎప్పుడూ అట్లా అనలేదు మాధవ్లత గారికి రాష్ట్ర నాయకత్వం కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసారు అమిత్ షా గారు వచ్చారు మోడీ గారు వచ్చారు ఆడ క్యాడర్ పనిచేసింది అక్కడ ఒక వర్గం ఓట్లు అత్యధికంగా ఉన్నాయి కాబట్టి ఇవాళ మనం గెలవలేకపోయినాం కానీ కార్యకర్తలు ఆ స్థాయిలో కష్టపడి పనిచేసారు ఆ స్థాయిలో ఫైట్ చేసారు కాబట్టి సరే కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని డివిజన్లో ఇబ్బంది ఉంటూ ఉండొచ్చు కానీ దానివల్ల ఓడిపోయిన బ్యాంకు అనేది కరెక్ట్ కాదు ప్లస్ వారు కూడా కష్టపడి పనిచేసారు మాదిలో కూడా కష్టపడి పనిచేసి బాగా ప్రచారం చేశారు కాబట్టి అక్కడ ఎంఏఎం పార్టీ ఆ ఓటు బ్యాంక్ అనేది చీలకుండా వన్ సైడ్ పడ్డాయి కాబట్టి ఈరోజు వాళ్ళు గెలిచే గెలవడానికి వాళ్ళకి అవకాశం దొరికింది మాదేళ్ళతో బాగా కష్టపడ్డారు అట్లా కూడా బాగా కష్టపడ్డారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ సృష్టించిన ప్రభంజనం అనేది మనం అందరం చూసామో ఆయన స్ట్రైక్ రేట్ ఎంత అద్భుతంగా ఉందో తెలిసిందే ఈ తెలంగాణ రాజకీయాల్లో ముందు ముందు ఆయన్ని ఉపయోగించుకునే అవకాశం ఏమైనా ఉందా పార్టీని నిర్ణయిస్తుంది పార్టీ ఎప్పుడు ఎవరిని ఉపయోగించుకోవాలి ఎవరి ద్వారా పార్టీని మనం ముందు తీసుకునే ప్రయత్నం చేయాలని పార్టీ ఆలోచిస్తుంది ఇప్పుడే మనం చెప్పలేము ఇప్పుడు ఎందుకు ఎలక్షన్స్ అయితే లేవు ఎలక్షన్స్ అప్పుడు అప్పుడున్నటువంటి వాతావరణం బట్టి అప్పుడు ప్రజల అభిప్రాయం బట్టి ప్రజల ఆలోచన బట్టి ఏ పార్టీతో ముందు పోవాలి స్వచ్ఛందంగా స్వత మనమే సొంతగా స్వతగా ముందు అనేది అప్పుడు ఎన్నికల సందర్భంగా ఆలోచిస్తాం ఇప్పుడు ఎలక్షన్ సీన్లో చూద్దాం అప్పుడు ఫ్యూచర్లో ఎట్లా చూద్దాం మనం తెలంగాణలో మొత్తం పదిహేడు ఎంపీ సీట్లు ఉంటే మీకు ఎన్ మీకు ఎనిమిది ఇచ్చారు తర్వాత కాంగ్రెస్కి ఎనిమిది ఇచ్చి జనం సమన్యాయం పాటించారు కాకపోతే ఇంకాస్త బీజేపీకి ఎక్కువ వస్తాయేమో ఎన్డీఏ దీంతో అనుకున్నామో ఎందుకు ఇలాంటిది జరిగిందంటారు మేము మొదటి చూడ ఆరు నుంచి ఎనిమిది వస్తాయి అనుకున్నాము సరే ఎన్నికలప్పుడు పదిహేడు అని చెప్పి వివరణ అంటారు ఏ పార్టీ అయినా కాంగ్రెస్ అంటుంది బీఆర్ఎస్ అంటుంది ఏదైనా ఒక్క సీట్ రాని బీజే బీఆర్ఎస్ కూడా మేము పదిహేడు గెలుస్తామని చెప్పి అంటారు కాబట్టి మేము ఆరు నుంచి ఎనిమిది సీట్లు అనుకున్నాం ఎనిమిది సీట్లు వచ్చాయి మాకు అంటే మిగతా వాళ్ళు కూడా మిగతా వాళ్ళు గెలవాలి చూడండి ఓటింగ్ ఓటు పోలింగ్ శాతం ఓటింగ్ శాతం పెరిగింది మాకు విపరీతంగా పెరిగింది ఇలా అన్నింటిలో సెకండ్ ప్లేస్ ఉన్నాయి మేము ఇలా బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది కానీ ప్రజలు దేనికోసం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి వ్యతిరేకత ప్రజలు ఉన్నారు ఎందుకంటే ఆరు గ్యారెంటీలు వంద రోజులు అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు శాసనసభ ఎన్నికలోనే బార్ బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ భారతీయ జనతా పార్టీ అని భావించే ప్రజలు మా మాకుటే అని సిద్ధం ఉన్నారు ఇదే సమయంలో ఆరు గ్యారెంటలను కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటలు నమ్మి ఇటేయాల్సిన ఓటు అటేసారు వంద రోజులు ఆరు గ్యారెంటలు అమలు చేస్తామన్నారు వాళ్ళు అమలు చేయలే ప్రజలు ఇలా అతి తక్కువ సమయంలో ప్రజల్లో ప్రజల పట్ల వ్యతిరేకత చుర పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ వంద రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు గంటలు అమలు చేయలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి వ్యతిరేకతతోని ఇలా ప్లస్ దాంతోపాటు మోడీ గారి మీద విశ్వాసంతో ఇలా కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలి బీఆర్ఎస్ పార్టీ ఓటేసే ప్రసక్తి లేదు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడం వల్ల మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు ప్లస్ కాంగ్రెస్ పార్టీ కూడా గుణపాఠం చెప్పేటట్టు అవకాశం ఉంటుందని చెప్పి భావించే ఇలా ప్రజలు మాకు ఓట్లేసారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం రిజర్వేషన్ల విషయంలో కానీ ఈ రాజ్యాంగం మార్చాలన్న విషయంలో కానీ అనేక విషయాలు ప్లస్ మోడీ గారి మీద వాళ్ళని మాట్లాడేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల భాష కానీ మోడీ గారిని ఇష్టానుసారంగా తీరు కానీ వాళ్ళ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు పట్టించుకోలే కాబట్టి ఇవన్నీ ఆలోచించిన ప్రజలే ఇలా భారతీయ జనతా పార్టీకి ఇలా ఎనిమిది సీట్లు పోయిన సార్ నాలుగు సీట్లు ఉన్న భారతీయ జనతా పార్టీ సరే ఎనిమిది సీట్లు గెలిచింది కాబట్టి రాబోయేలో ఇంకా మనం ఇవాళ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నామే భారతీయ జనతా పార్టీ ప్రజలు భావించారు రాబోయే రోజుల్లో మా లక్ష్యం తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం భారతీయ జనతా పార్టీ రాజ్యాన్ని రావడం కోసం మాత్రం ఇంకా ప్రయత్నం స్ఫూర్తిగా సీఎం కేసీఆర్ లాంటి అప్పుడు సీఎంగా ఉన్నారు వ్యక్తి మీద విరుచుకుపడి ఓ రేంజ్లో విమర్శలు చేయగలిగిన వ్యక్తి అంటే బండి సంజయ్ మాత్రమే ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో ఓటమి కావచ్చు ఎంపీ సీట్లు జీరో కవిత అరెస్టు తర్వాత పార్టీ మొత్తం నైరాశ్యంలో కూరుకుపోవడం వీటన్నిటి మీద మీరు ఎలా విశ్లేషిస్తారు అహంకారంతో పాలించొద్దు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక కష్టపడి అనేక మంది బలిదానాల వల్ల ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఈ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం కూడా కొన్ని ఆకాంక్షలు కొన్ని ఆశల కోసం ఏర్పాటు చేసుకున్నాం నీళ్ళు నిధులు నియామకాలు కానీ కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఒక కుటుంబ పాలైపోయింది కేసీఆర్ కుటుంబ పాలన వల్ల కేసీఆర్ అవినీతి వల్ల కేసీఆర్ అరాచకాల వల్ల ప్రజలు విసికి వేసారిపోయారు ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రజలు మార్పు కోరుకున్నారు ఆ మార్పు కోరుకున్నట్టు పర్యావసానమే ఇప్పుడున్న పరిస్థితులు కానీ బీఆర్ఎస్ పార్టీ మీద ప్రజలు పూర్తి వ్యతిరేకత ఉన్నారు దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా మేము ఏర్పాటు చేసుకున్న ఉండే టీఆర్ఎస్ పార్టీని పేరు మార్చుకొని బీఆర్ఎస్ పార్టీగా మార్చారు తెలంగాణనే దాని నుంచి ఇటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ మీద ప్రజలకు విశ్వాసం నమ్మకమైంది ఇవన్నీ మోసపూరితమైన మాటలు ఈ యాసతోని ఈ కొంపలు మూస్తాడు కేసీఆర్ ఇంతకుముందు మనం నష్టపోయినాం ఇలా ఐదు లక్షల కోట్లు ఆరు లక్షల కోట్లు అప్పు చేసిండి వాళ్ళ అక్కడ చిప్ప చేతికి మా బతుకులు బర్బాత అయినాయి ఇటువంటి పరిస్థితిలో మేము బీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పాల్సిందని చెప్పి ప్రజలు ఆలోచించారు కాబట్టి ఇలా అసెంబ్లీ ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికలు కానీ బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ లాభత్తా లేకుండా పోయింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కేసీఆర్ కుటుంబానికి అనే విధంగా ప్రజలు గుణపాఠం చెప్పారు రాబోయే రోజులు కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కోలుకుంటారని చెప్పి నేత అనుకుంటలేను ఎన్డీఏకి పోటా పోటీగా ఇండి కూటమే గట్టి పోటీనిచ్చింది ఎందుకు ఎన్డీఏ ఈ స్థాయిలో వెనకబడింది అంటారు వెనకబడముగా వాళ్ళు కొంచెం ఈ కొన్ని కొన్ని రాష్ట్రాల్లో వల్ల ప్లస్ వాళ్ళు చేసిన తప్పుడు ప్రచారం వల్ల ఇలా కొంచెం బలపడిండచ్చు కానీ ఎక్కడ మేము బలైన పల్లె ఇలా ముచ్చట మూడోసారి ఇలా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా మన బాధ్యతలు చేపట్టారు కాబట్టి కొన్ని కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ అలయన్స్ పార్టీ ఇండి కూటమి అంతా కూడా తప్పుడు ప్రచారం చేసి ప్రజలు నమ్మించడంలో సక్సెస్ అయ్యారు కానీ ఎన్నికల తర్వాత ఇవాళ మోడీ గారు మోడీ గారి విషయంలో ప్రజల్లో కూడా ఒక చర్చ జరుగుతున్నది కొంచెం అటు ఇటు అయితే మోడీ గారు ప్రధానమంత్రి కాకపోతుండే మా పరిస్థితి ఏంది మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసి పొరపాటు చేసినాం ఫలానా పార్టీకి ఓటేసి పొరపాటు చేసినాం ఎట్టి బస్సులో ఇటువంటి పొరపాటు ఇంకోసారి జరగద్దు అని ప్రజల్లో పడి చర్చ జరిగింది కాబట్టి ఆ చర్చనే మోడీ గారి మీద ఉన్న అభిమానానికి ఒక నిలువతి దర్శనం కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో సరే కొన్ని కొన్ని తగ్గింది వాస్తవమే కొంత నష్టం జరిగింది వాస్తవమే కానీ దానివల్ల అనుకున్న స్థాయిలో ఇప్పుడు చర్చ జరిగేంత స్థాయిలో నష్టం జరగాలి కాబట్టి ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి ఇంతకుముందు జరిగినటువంటి తప్పిదాలను మేము గుర్తించి సవరించుకొని దాన్ని సమీక్ష చేసుకొని అటువంటి పొరపాట్లు జరగకుండా రాబోయే రోజులు ఇంకా ముందుకు చెందిన ప్రయత్నం చేస్తాం అప్కీ బార్ చార్స పార్ అని ఒక నినాదం ఇచ్చారు అలాగే ఫిరేక్ బార్ మోదీ సర్కార్ అని ఇచ్చారు కానీ కనీసం త్రీ హండ్రెడ్ మార్కును కూడా దాటలేకపోయారు ఇది అతి విశ్వాసం అనుకోవచ్చా అలాగే అయోధ్య లాంటి చోట ఫైజాబాద్లో బీజేపీ ఓటమి వీటన్నిటిని పార్టీ విశ్లేషిస్తోందా రివ్యూ ఏం జరుగుతోంది రివ్యూ మొన్ననే ప్రభుత్వం ఏర్పడింది తప్పకుండా రివ్యూ చేసుకుంటాం ఇలా ఏ పార్టీ అయినా ఇందుని చెప్పినా ఏ పార్టీ అయినా మేము వంద గెలుస్తాం యాభై గెలుస్తాం అని చెప్పారు మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాదే ఏర్పడబోతున్నది మా కూడా ఇన్ని సీట్లు వస్తాయని చెప్పండి అది అసలు కాంగ్రెస్ పార్టీకి ఇండికి ఇండి కూటమికి అసలు ప్రధానమంత్రి అభ్యర్థి కరివాడు చెప్పాడు ఎవరు ప్రధానమంత్రి అభ్యర్థి కానీ ప్రధానమంత్రి అభ్యర్థి లేని ఆ కూటమికి ప్రజలు ఎట్లా ఒట్లేస్తారు కాబట్టి మేము మోడీ గారి పేరు చెప్పి ఇలా మేము ముందుకు వచ్చినాం కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం సరే కొన్ని కొన్ని ప్రాంతాల్లో జరిగినటువంటి తప్పిదాలను అందుకే చెప్తాం తప్పిదాలను తప్పకుండా మేము సవరించుకుంటాం దాని సమీక్ష అతిత్వంలో జరుగుతుంది మోడీ గారి నేతృత్వంలో నన్నగారి నేతృత్వంలో దాని తర్వాత మేము అటువంటి పొరపాటు జరగకుండా చూసుకునే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ అన్న ఆల్ ద బెస్ట్